सभा अध्यक्ष लोग సభాధ్యక్షులు చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారు యువనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కోల ఆనంద్ గారు తిరుపతి అధ్యక్షులు శ్రీ దయాకర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుహాసిని గారు అలానే సుబ్రహ్మణ్య యాదవ్ గారు గంగాధర్ గారు గాలి పుష్పలత గారు శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి మోర్చా అధ్యక్షులు మోర్చా పదాధికారులు యాదమర్రి మండలంలో అనేక గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా స్వాగతిస్తూ ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడంలో ఎంతో ఉత్సాహంతో యాదవ్ గారు ఈ సభని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వారి ఉత్సాహం మీద నీళ్లు జల్లే ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొంతమంది అధికారులు ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరపున నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. రాష్ట్ర పార్టీ తరపున ఈ అధికార వ్యవస్థకి అధికార పార్టీకి తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నా. చాలామంది సభకు వస్తుంటే మీ పెన్షన్లు ఆఫ్ చేస్తామంటున్నారు. ఈ పెన్షను ఈ యొక్క పట్టాలు మీవి కాదనే విషయాన్ని ఇది ప్రజాధనం అప్పులతో ఇచ్చేటువంటి ధనం ఇలాంటి వాటిని మీరు ఆపితే కేంద్రం కూడా చూస్తూ ఊరుకోదని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. మాకు కూడా కేంద్రంలో విత్త మంత్రులు ఉన్నారు, మాకు కూడా కేంద్రంలో ఫైనాన్స్ మంత్రులు ఉన్నారు, మాకు కూడా కేంద్రంలో జల జీవన్ మంత్రి మాకు కూడా ఉన్నారు. మీ అందరూ మీరు రోజు ఎక్కడ తిరుగుతున్నారు ఢిల్లీలో, ఎవరి దగ్గరికి తిరుగుతున్నారు ఢిల్లీలో, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నారు ఢిల్లీలో, మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండమని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా, వాడి అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. మీ గుండెల్లో భారతీయ జనతా పార్టీ నిద్రపోతుందని తీవ్రంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. మీరు చేసే అడ్డాలు, మీరు చేసే ఇసుక దందాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో మీరు ఆలోచన చేస్తే మా వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు సంక్షేమమే జగన్ చేస్తున్నాడని. కానీ జగన్ కాదు సంక్షేమం చేస్తుంది, సంక్షేమం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ, సంక్షేమం చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇందాక బాబు చెప్పాడు ఈ దేశంలో ప్రబల వర్గమైనటువంటి దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలకి 27% జనాభాగా 27% వాళ్ళు చదువుకునేటువంటి అన్ని వార్డుల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఈవేళ మరలా పార్లమెంట్లో పెద్ద ఎత్తున బీసీలకి రిజర్వేషన్ని సౌకర్యాన్ని కలిగిస్తూ మరొక తీర్మానాన్ని పాస్ చేశారు. ఇవే ప్రపంచ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ భారతదేశానికి ప్రధానమంత్రి అయి భారతదేశాన్ని రక్షిస్తూ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అతి పెద్ద దేశంగా అతి సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్ది ఈవేళ భారతదేశాన్ని అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని గౌరవించేటట్టు చేసినటువంటి ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సంక్షేమం అనేది నెలకి సంవత్సరానికి 6,000 రైతులకి నరేంద్ర మోడీ ఇవ్వడం లేదా? సంక్షేమం అంటే ప్రతి గ్రామంలో ఎన్ఆర్జిఎస్లో జాబ్ కార్డులో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పిస్తూ 20,000 రూపాయలు
నరేంద్ర మోడీ గారు ఇవ్వడం లేదా? మీరందరూ చెప్పాలి, ఒక ఇంట్లో ఎన్ని జాబ్ కార్డులు ఉంటాయి చేయొద్దండి. ఎవరికైనా తెలిస్తే మా ఇంట్లో ఒకటి కానీ రెండు కానీ ఉందని. రెండు కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండుంటే 40,000 ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. సంవత్సరానికి 2 కార్డులు ఉంటే ఒక ఇంట్లో 40,000 నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 3 జతల బట్టలు స్కూల్కి వెళ్తే నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మధ్యాహ్నం భోజన పథకం స్కూల్లో హాస్టల్లో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మీకు ఇచ్చే బియ్యం ఇవాళ జగనన్న ఆ వెహికల్లో తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు వ్యాన్లో. ఆ బియ్యం కేజీ బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారో మీకు తెలుసా? 33 రూపాయలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత ఇస్తున్నారో చెప్పండి అందరూ కూడా. జగనన్న 1 రూపాయి ఇస్తున్నారు, మీరు 1 రూపాయి ఇస్తున్నారు. నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారు కేజీ బియ్యానికి? వ్యాన్లో వచ్చేటువంటి బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నాడు? జగనన్న ఆటోలో తీసుకొచ్చేస్తున్నాడు. అది వరకు మనం కూడా వెళ్ళి డిపోలో తెచ్చుకునేవాడు. ఈ విధంగా కందిపప్పు కానీ దేనికైనప్పుడు కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి నేను చెప్పుకుంటూ పోతే జగనన్న నవరత్నాలు ఇస్తే మనం 100 రత్నాలు ఇస్తున్నామని ఈ వైసీపీ వాళ్ళకి చెప్తున్నా నేను. ఎల్ఈడి బల్బు 1 కోటి మందికి ఇచ్చాం ఈ రాష్ట్రంలో. వైసీపీ వాళ్ళకి ఇచ్చాం, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం ఎల్ఈడి బల్బు. ఎవరన్నా చూసామా మనం? వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ నరేంద్ర మోడీ చూశాడా? బియ్యం 33 రూపాయలకి ఇస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని చూశాడా? ఇప్పుడు ఉచితంగా డిపోలో బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు నవంబర్ వరకు. వైసీపీ తెలుగుదేశం అని చూసామా మనం? బుద్ధి తెచ్చుకోబడ్డాను వైసీపీ వాళ్ళని. మీరు కట్ చేస్తారా? ఎవరిని కట్ చేస్తారు? మీది మీరు కట్ చేసుకోండి ఏదైనా అవకాశం ఉంటే. ఎవరు కట్ చేస్తారని అడుగుతున్నాను నేను. బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, రౌడీజాన్ని నడుపుతున్నారా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ కూడా చేస్తూ మీకు సవాల్ చేస్తున్నా ఈవేళ. నేను ఈవేళ తిరుపతి నుంచి బెంగళూరు దాకా నేషనల్ హైవే ఎవరు వేస్తున్నారు? నరేంద్ర మోడీ వేస్తున్నాడు. తిరుపతి నుంచి నాయుడుపేట వరకు 4 రోడ్లు ఎవరేస్తున్నారంటే నరేంద్ర మోడీ వేస్తున్నాడు. కావల్ నుంచి గనిగిరి దాకా నరేంద్ర మోడీ వేస్తున్నాడు. ఏర్పేట నుంచి నగరగిరి దాకా నరేంద్ర మోడీ వేస్తున్నాడు. వెంకటగిరి పెంచల కోల్న ఇవన్నీ కూడా, చిత్తూరు నుంచి పుత్తూరు దాకా ఇలాంటి 100 నేషనల్ హైవేస్ వేస్తున్నాడు నరేంద్ర మోడీ. గ్రామాల్లో గ్రామీణ సడక యోజన రోడ్లు వేస్తున్నాడు నరేంద్ర మోడీ. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నాను, మీ జగన్మోహన్ రెడ్డి ఏం రోడ్లు వేస్తున్నాడని నేను అడుగుతున్నాను. ఒక్క రోడ్డు లేదు, అన్నీ గుంతలే, అన్నీ గుంతలే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయడం లేదు. గుప్పుడు మట్టి వేసేటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. 14 ఫైనాన్స్కి నిధులు ఇస్తాం, 15 ఫైనాన్స్కి నిధులు ఇస్తాం, అలానే డైరెక్ట్గా స్మార్ట్ సిటీస్ ఇస్తాం. తిరుపతి స్మార్ట్ సిటీ చేస్తున్నాం, విశాఖపట్నం స్మార్ట్ సిటీ చేస్తున్నాం, మీ చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్కి అమృతాలో నిధులు ఇచ్చాం, 500 కోట్లు ఇచ్చాం అమృతాలో చిత్తూరు మున్సిపాలిటీకి. మీరేమి ఇచ్చారని అడుగుతున్నా, మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాన్ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నాడు. గ్రామాల్లో ICDS పాఠశాలని నరేంద్ర మోడీ కట్టిస్తున్నాడు. గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్ అన్ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నాడు. గ్రామాల్లో జగనన్న క్లినిక్ని నరేంద్ర మోడీ కట్టిస్తున్నాడు. 10,000 పోస్టులు వేస్తానని ఈవేళ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. వైద్యంలో 6,000 పోస్టుల్ని నరేంద్ర మోడీ వేయిస్తున్నాడని మీ అందరు కూడా చెప్తున్నాను, జగన్ కూడా చెప్తున్నాను, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాను, వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నానని చెప్తున్నా. అప్పులు చేస్తారా సంక్షేమం పేరుతో? సంక్షేమం మేం చేస్తున్నామా, మీరు చేస్తున్నారా, ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సొంతం, అవినీతి లేని పాలన నరేంద్ర మోడీ సొంతం. నరేంద్ర మోడీ తల్లికి భోజనం పెడితే
95 సంవత్సరాల మహిళ తల్లికి భోజనం పెడితే రోజుకి 20 రూపాయలు అవుద్దని ఆ తల్లిని దూరంగా పెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీది. నరేంద్ర మోడీకి ఒక ఇల్లు లేదు, నరేంద్ర మోడీకి ఒక కారు లేదు, చంద్రబాబు నాయుడికి డైరీలు. ఈ బాబుకి హైదరాబాద్లో పెద్ద పెద్ద గృహాలు, విజయవాడలో గృహాలు. నా ప్రధానమంత్రి ఒక ఇల్లు కూడా లేదని మీ అందరు కూడా సవ్యనంగా మనవి చేస్తున్నా. అభివృద్ధి తప్ప ఎవరు కోటేయాలి? మనం ఎవరు కోటేయించాలి రాబోయేటువంటి రోజుల్లో? మీ అందరు కూడా నేను కోరి ప్రార్థిస్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సొంతమని, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతీయ జనతా పార్టీ సొంతమని, ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమం భారతీయ జనతా పార్టీ సొంతమని వైసీపీకి తెలియజేస్తున్నా, తెలుగుదేశానికి తెలియజేస్తున్నా, వైసీపీకి తెలియజేస్తున్నా, తెలుగుదేశానికి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో కుటుంబ పరిపాలనలో ఈ రాష్ట్రంలో సుబ్బారెడ్డి గారు ఒక చిన్నాన, ఇంకొక ఆయన మేటు, అలానే ఒక మావయ్య ఎమ్మెల్యే, అక్క తల్లి చెల్లి అందరూ పార్టీయే. చంద్రబాబు నాయుడు కొడుకు, పిల్లల పరిపాలన. ఎమ్మెల్యే ఉంటే చాలు, ఒక కొడుకు వచ్చేస్తున్నాడు, కొంతమంది పిల్లలు వచ్చేస్తుంది. 45 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే కూడా కూతురు వచ్చేసి పరిపాలించేస్తుంది. ఏం చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది వేళ రాష్ట్రంలో. ఆ పక్కన ఉన్నటువంటి చెవిపోగులు ఎమ్మెల్యే గారికి, రెడ్డి గారికి ఆడ అబ్బాయి వచ్చేసాడు, ఇంకొక ఆయన ఎంపీ అయిపోయాడు. ఇది కుటుంబ పరిపాలన. మోడీ గారికి ఎవరున్నారండి? తల్లినే దూరంగా పెట్టాడు, కుటుంబాన్నే దూరంగా పెట్టాడు. వాళ్ళందరూ కృష్ణాల డబ్బా నమ్ముకునేవాళ్ళు. వాళ్ళను మోడీ గారి పరిపాలనలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. సిగ్గుతో తలవంచుకోమంటున్నా వైఎస్ఆర్సిపిని, సుక్కుతో తలవంచుకోమంటున్నాను. కార్యకర్తలుగా నరాలు రక్తాన్ని చిందించి రక్తంలో మీ యొక్క ప్రతి అణువులో రక్తాన్ని చిందించి స్వతంత్ర సమర యోధులుగా ఛాతి విరుచుకుని వైఎస్ఆర్సిపి కార్యకర్తల్ని తవిరి కొట్టమని మీ అందరు కూడా నేను మనవి చేస్తున్నా. ఎవరన్నా తిరగబడితే తవిరి కొట్టమని మిమ్మల్ని అందరూ కొడుతున్నా. కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ, క్యాండిడేట్ ఉన్నటువంటి పార్టీ, దమ్మున్నటువంటి పార్టీ, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వ్యాపారాలు చేసుకుంటూ భూమి భూమి బీర్లు అమ్ముతూ ఏంటండి ఇవి? ఏం బీర్లు తాగేవాళ్ళు? మనం ఒక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు భూమి భూమి బీర్లకి అందరికీ అలవాటు పడిపోయినట్టు అదే తాగుతానంటున్నారట అందరూ. మరి అందులో ఏం కలుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ వ్యాపారాలు చేస్తారా మీరు? నా నరేంద్ర మోడీకి వ్యాపారం అంటే తెలీదా? నా నరేంద్ర మోడీకి కారు అంటే తెలీదా? నరేంద్ర మోడీ తల్లిని దూరంగా పెడతాడా? నా నరేంద్ర మోడీ తల్లికి ఆరోగ్యం బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిస్తాడా? ఏమిటండి వీడ పరిపాలన అంటే? అందు కాబట్టి కార్యకర్తలారా, అభివృద్ధి మనది, ఆంధ్ర రాష్ట్రం అధికారం వాళ్ళది, అవినీతి వాళ్ళది, ఎర్రచందనం వాళ్ళది. ఒక కుంటోడిని ఒక డిఎస్పీని ఎర్రచందనానికి పెట్టారు. ఇప్పుడు అది వరకు ఎర్రచందనంలో ఒక అడిషనల్ డీజీ ఉండేవాడు, చాలామందిని కాల్ చేశాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఒక కాల్ లేని ఆయన పెట్టారు ఇక్కడ. తెగ అమ్మేసుకుంటున్నారు దొంగలు. ఎవరు అమ్ముతున్నారో కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇట్లాంటి అవినీతి పార్టీ మీకు అధికారం ఎందుకు కావాలంటే అవినీతి చేయడం కావాలి. అవినీతి చేయడం కోసం కావాలి. భారతీయ జనతా పార్టీకి అధికారం ఎందుకు కావాలంటే అభివృద్ధి చేయడం కోసం కావాలి. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ఎందుకు కావాలంటే అభివృద్ధి చేయడం కోసం కావాలి. చంద్రబాబు నాయుడుకి కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం కావాలి. అవునా కాదా అని ఆ పార్టీ నాయకుని అడగండి. మా కుటుంబాలు లేవు. భారతదేశమే మా కుటుంబం. మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నాం. 2 షుగర్ ఫ్యాక్టరీని ఈ జిల్లాలో మూత పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మూత పెడితే ఇప్పుడు కూడా తెరిపించేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళకి 10 కోట్లు 15 కోట్లు ఇవ్వలేడు, కానీ స్టీల్ ప్లాంట్ మాత్రం ఉంచేయండి. నష్టాల్లో నడుస్తుంది, దాన్ని మాత్రం ఉంచేయండి. విశాఖపట్నంలో తుంపాల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. స్టీల్ ప్లాంట్ ఉంచేయండి.
కోట్లు నష్టం వస్తుంటే, వేల కోట్లు నష్టం వస్తుంటే ఇప్పటి వరకు కాపాడింది భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ని. ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేట్కి ఈవేళ ఎందుకు మూత పెట్టారని అడుగుతున్నా. షుగర్ ఫ్యాక్టరీ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి ఇవాళ సమాధానం చెప్పాలి. స్పిన్నింగ్ మిల్లులు అమ్మేస్తారా? షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేస్తారా? డైరీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీరే పాల వ్యాపారం చేసేసుకుంటారా? ప్రైవేటైజేషన్ కాదండి మీరు చేసేది. భారతీయ జనతా పార్టీ రక్తం అభివృద్ధి. ఈ దేశం భారతదేశం అత్యద్భుతమైన దేశం. భారతదేశంలో నిన్న మొన్న మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో, ఇప్పటి వరకు మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి డిఫెన్స్లో ఆయుధాలని ఇతర దేశాల నుంచి కొంటుంటే, ఈవేళ భారతదేశంలోనే వాటిని తయారు చేస్తున్నాం. సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఓడల మీద అనేక యుద్ధ పరికరాలను అమరుస్తున్నాం. అది కొచ్చిన్లో తయారు చేశాం 23,000 కోట్లతో. ఇది కొంటే 75,000 కోట్లు. రాబోయేటువంటి రోజుల్లో వీటిని 15,000 కోట్లకే ఇతర దేశాలకు అమ్మేటువంటి దమ్ము, ధైర్యము, టెక్నాలజీ ఉన్నటువంటి దేశం భారతదేశం. దాన్ని అభివృద్ధి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. మీరందరూ కూడా ఉప్పొంగాలి, మనం అందరం కూడా ధైర్యంతో పనిచేయాలి. రాత్రుల్లో పగలో నిద్రపోకుండా, ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు 1 గంట దాకా, మన విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు 1 గంట దాకా రాత్రి నిద్రలేదు దేశం కోసం. అహర్నిశలు, అహోరాత్రులు 30 సంవత్సరాల నుంచి. భారతదేశం యొక్క అత్యద్భుతమైనటువంటి దేశంలో, ప్రపంచ దేశంలో తీర్చిదిద్దాలి. ఆంధ్రప్రదేశ్ను కూడా భారతదేశంలో మరొక గుజరాత్ కంటే ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కలగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఆ దృష్ట్యా ఏకోన్ముఖంగా మనం అందరూ కూడా మండలాల్లో పార్టీని అభివృద్ధి చేయాలి. మండలాల్లో అన్ని మోర్చాల కమిటీలు వేయాలి. మండలం మీటింగ్ పెడితే 200 మంది ఉండాలి. మండలం మీటింగ్ పెడితే ప్రతి వారం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద స్పందనలో రిపోర్ట్ ఇవ్వాలి, స్పందనలో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నెలకోసారి సమావేశం పెట్టాలి. గ్రామ సమస్యల మీద తీర్మానం చేసి ఊరేగింపులు చేయాలి. జగనన్న గుండెల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి దమ్మున్న కార్యకర్త నిద్రపోయేలా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మన ప్రీతమ నాయకులు దయచేసి అందరూ 10 నిమిషాలు కూర్చోవాలి. భోజనాలు ఉన్నాయి మీటింగ్ తర్వాత, ఇక్కడే భోజనాలు. ఇప్పుడు అందరూ కూడా పార్టీలో చేర్చారు, వాళ్ళు మాత్రం పేరు పిలిచాలి, వేదిక మీదకి రావాలి. మిగతా అట్లా కూర్చోండి దయచేసి, మేము మీ చీరలో. వాళ్ళ యొక్క సందేశాన్ని స్మరణ చేసుకుంటూ కొంచెంసేపు కూర్చోండి. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళు పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు పార్టీలోకి తీసుకుంటారు, ఆహ్వానిస్తారు. చిట్టిబాబు గారు పేర్లు చదువుతారు, నేరుగా వచ్చి కండువా కప్పుకొని ఇట్లా వెళ్ళాలి. తవణంపల్లి మండలం శ్రీమతి నీతి చౌదరి గారు వారి ఆధ్వర్యంలో అందరూ కొంచెం కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. మనము అందరినీ కూర్చొని ఆహ్వానించాలి, కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా. రండి సార్. గిరిజన లత, రమ, ప్రీతి, కామాక్షి, గౌతమి, అభినయ, రాజేష్, ఎక్కడ వీరందరూ కూడా తవణంపల్లి మండలము దిగుమాగం పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. శ్రీమతి నీతి చౌదరి గారి ఆధ్వర్యంలో వీరు పార్టీలో కొత్తగా చేరడం అనేటువంటి జరిగింది. అలాగే ఒక నిమిషం, యాదమరి పార్టీ కార్యకర్తలు అందరూ భోజన సౌకర్యం అందరికీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.
పక్కన చెట్టు దగ్గర కారు పెట్టున్నారు, అది కొంచెం క్లియర్ చేయండి అమ్మా. కుప్పం మండలము కొంచెం తొందరగా రావాలి, తొందరగా రావాలి. తర్వాత గిరిజన మోర్చా తరపున లైన్లో ఉండండి. నెహ్రూ నెహ్రూ ఇంద్రన్ చంద్రబాబు వెంకటేషు శివశంకర్ బాబు అశోక్ మంజు స్వామినాథన్ బా మీరు కొంచెం పక్కన ఉండండి, వాళ్ళు కుప్పం వాళ్ళు పోని నేను పిలుస్తా ఉన్నాను కదా. తీర్థగిరి మునిరత్నం శ్రీనివాసులు అన్నప్ప ఎంఎస్ మణి తీర్థగిరి రాజు రాము సింహ వడివేలు మండల అధ్యక్షులు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత గిరిజన మోర్చా, గిరిజన మోర్చా చిరంజీవి బా ముందుకు బా, చిరంజీవి రమణ గణపతి చిదంబరం తవణంపల్లి మండలం. మీరు కొంచెం వెనక్కిపండాయా, ఏం మిమ్మల్ని పిలుస్తా కదా వాళ్ళు పోని. వీరప్ప మోహన్ శంకర్ ఈ సన్మానాలు మళ్ళీ ఉంటుంది, దయచేసి వెనక్కిపండి. నాగభూషణం వెంకటేషు చిన్నబ్బ సిద్ధయ్య. తర్వాత దళిత మోర్చా అధ్యక్షులు సి బాబు గారి నేతృత్వంలో వరదయ్య ఎక్కడ రెడీగా పెట్టుకో మళ్ళీ పెట్టుకో. తవణంపల్లి మండలం పి గురవయ్య అనే ఉన్నారు. చిన్నగొట్టెమల్లి మండలం గుండు కృష్ణయ్య, కృష్ణయ్య గారు రండి.